హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా కడగడం, తోమడం, తినడం అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి అన్నమాట. ఇంకా పల్లెటూరుకి వెళ్తే ఏముంటాయండి, ఇంకా వాతావరణాన్ని, అక్కడ దొరికే ఫ్రూట్స్ని, వెజిటేబుల్స్ని అన్నిటినీ ఎంజాయ్ చేయాలన్నమాట. అండ్ ఇంకా అందరం అయితే మార్నింగ్ లేచి అందరం బ్రష్ చేసుకుంటూ, అండ్ నెక్స్ట్ అయితే అందరు టీ కోసం వెయిటింగ్ అన్నమాట. వీడియో మొత్తం అయితే చాలా బాగా ఉంటుంది. వీడియో మొత్తం చివరి వరకు చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి. సో ఈసారి అయితే నిజంగా చెప్తున్నాను, చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఎప్పుడైనా కానీ హడావిడిగా వెళ్ళి రావడం అలాగే సరిపోతుంది, బట్ ఈసారి అయితే ఒక 6 to 7 days అలా ఉన్నామన్నమాట అమ్మ వాళ్ళ ఇంట్లో. ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఏదో ఈసారి అయితే మా వారు కొంచెం హడావిడి పెట్టలేదన్నమాట. అండ్ ఇంకా ఎప్పుడైనా కానీ ఇంకా రెగ్యులర్గా 1 day అలా హడావిడిగా వెళ్ళి వచ్చేస్తూ ఉంటాం, బట్ ఈసారి అయితే చాలా చాలా హ్యాపీగా. అండ్ ఇక్కడైతే అందరం ఇంకా టీ తాగేస్తూ ఉన్నాము. సో ఇంకా మా తమ్ముడు టీ అందరికీ ఇస్తున్నాడు. సో ఎందుకంటే ఇంకా మా ఇంట్లో మాకు మేమే అన్ని పనులు చేసుకోవాలి, ఎందుకంటే మాకంటూ వదినలు మరదళ్ళు లేరు కాబట్టి. ఇంకా పాప మా అమ్మ ఒకతే ఎన్ని పనులు చేస్తుంది. సో ఇలా మా మార్నింగ్ హడావిడి అయితే ఇలా ఉందన్నమాట మార్నింగ్. సో వీడియో చూసిన లైక్ చేయండి, అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే ఇంకా అందరం కాసేపు కబుర్లు ముచ్చట్లు ఆడుకుంటూ ఇంకా అందరం అయితే టీ తాగుతున్నాము, నేను, అమ్మ, నాన్న, ఇంకా అందరము. అండ్ ఇంకా చెల్లి అయితే అప్పుడే లేచిందనమాట, తను వచ్చేసి బ్రష్ చేసుకుంటుంది. ఇంకా మా పుట్టిగాడైతే పాపం నైట్ అంతా పడుకొనియట్లేదు, సో అందుకనే చెల్లె కొంచెం లేట్గా లేస్తుంది. వీడు కొన్నిసార్లు ఒక్కో రోజు బాగుంటాడు, ఒక్కో రోజు నైట్ అంతా ఏడుస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మంచిగా హాయిగా ఇంకా ఎండకు పడుకున్నాడు. దొంగ చూపులు చూసి మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు. దొంగ చూపులు ఇక్కడైతే ఇది నాన్న వాళ్ళ పొలము ఇంటి పక్కనే అన్నమాట. సో ఇటు ఇది ఇల్లు, అండ్ ఇక్కడనే పొలం. ఇంతకుముందు అయితే ఈ పొలాలు అసలు ఎక్కడనో, ఇంకా అంటే చెర్ల సైడ్ అక్కడ వేరే సైడ్ అక్కడ ఉంటుండే, కానీ ఇప్పుడైతే ఒకప్పుడు అన్నీ ఇక్కడ మొక్కలు, అండ్ తర్వాత నెక్స్ట్ అయితే పత్తి వేస్తుండే, బట్ ఇప్పుడైతే మొత్తం పొలాలు అయిపోతున్నాయి. ఇంకా వడ్లేస్తారు వరి, ఇంతకుముందు అది కూడా లేదు అసలు. ఇప్పుడైతే వాటర్ ఇంకా ఫుల్గా, మా చిన్నప్పుడు అయితే అసలు వాటర్కి ఎంత ఇబ్బంది ఉంటుండేనో. సో ఇప్పుడైతే ఇలా ఉన్నాయి పొలాలు, ఎటువైపు చూసినా పచ్చటి పొలాలు అయిపోయినాయి అన్నమాట. ఇక్కడ ఎటు సైడ్ చూసినా మొత్తం గుట్టలే ఉంటాయి. ఆ పైన ఈ రౌండ్ సర్కిల్ అంతా మొత్తం గుట్టలే ఉంటాయి. మొత్తం ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరు మానల, సో ఆ విలేజ్ మొత్తం మిడిల్లో ఉంటుంది. ఇంకా రౌండ్ ఫినిషింగ్ అంతా కూడా గుట్టలే ఉంటాయి అన్నమాట. ఊరికి తండాలకి, ఊరికి మొత్తం కలిపి ఇలా మొత్తం గుట్టలే ఉంటాయి. ఇలా కనిపిస్తున్నాయి అన్నీ గుట్టలే ఉంటాయి. ఇక్కడ ఎటువైపు చూసినా మొత్తం అక్కడ అవన్నీ గుట్టలే ఉంటాయి అన్నమాట. మొత్తం ఒక 17-18 తండాలు ఉంటాయని. ఇది నాన్న ట్రాక్టర్ ఇక్కడ, ఇల్లిటు మొత్తం ఇలా ఉంటుంది ఊరైతే. సో చాలా ఎప్పటి నుంచి అనుకుంటున్నాను విలేజ్ అంతా ఒకసారి చూపిద్దాము అని చెప్పేసి. ఒక్క గుట్టె ఎక్కితే చాలు, విలేజ్ అంతా కవర్ అయిపోతుంది. ఎటు లూసి మనకి మరదావా? పలు చేస్తాను. నడు నడు. మొత్తం ఇప్పుడు చిప్పల పండ్లు తెంపడానికి పోతున్నాం. ఇంకా చిప్పల పండ్లు అత్త ముందు లేసుని బామ్మయ్య. చిప్పల పండ్లు తెంపుతున్నాం ఎప్పుడైతే. సో లూసి కూడా వచ్చింది చిప్పల పండ్లు తెంపడానికి. ఇతను కొత్త తింటాడయ్యా, హైట్ ఏవో అది మొత్తం గట్ల. అండ్ ఇక్కడైతే ఇంకా నాన్న వాళ్ళ పొలంలో అయితే ఒక చిత్తపల్ల చెట్టు ఉందన్నమాట. సో ఈ సంవత్సరం అసలు తెంపలేం లేదంట, బట్ ఎవరెవరో తెంపుకపోతారు కదా. సో అందుకనే మా నాన్నకి ఇంకా నాకు చిత్తపల్ల పండ్లు కావాలంటే నాన్న వచ్చేసి ఇంకా తెంపిస్తున్నాడు. బట్ చాలా పెద్దగా ఉంటాయి, సీజన్ కూడా అయిపోతుంది, ఎండుకొచ్చేసింది. బట్ ఒకసారి అన్నీ ఉన్నాయన్నీ ఎంతో కొంత కాల్చుకొని తింటే మనకు ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా.
ఇంకా మా చిన్నప్పుడు అయితే ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, బట్ ఇప్పుడు చెట్లన్నీ కొట్టేసి అమ్మ మొత్తం నానంతా మళ్ళీ పెద్దగా చెప్పించేసిండు. సో చెట్లన్నీ తీసేసిన తర్వాత అసలు సిప్పల పనులే లేకుండా అయిపోయినాయి మాకైతే. ఒకప్పుడు అయితే చాలా అసలు తిన్న కొద్దీ ఇంకా పళ్ళు ఇంకా ఫుల్ గా ఉండే, బట్ ఇప్పుడైతే చాలా తగ్గిపోయినాయి. ఏ లూసి ఎక్కడికి పోతున్నావు? దానికైతే ఈ పళ్ళని తెంపు వచ్చినాం అనమాట. సో కొన్ని అయితే ఇవి చూడంత పెద్దగా ఉందో అసలు దీనికి, ఇవి ఇట్లాంటి అయితే టేస్ట్ సూపర్ గా ఉంటాయి అసలు. సో ఇవి ఇది చూడండి, ఒక్కటే కొంచెం పండు దొరికింది, ఇది ఒకటి టేస్ట్ చేద్దాం. ఇది ఒకటి కొంచెం పండు దొరికింది కదా, ఇప్పుడు ఇది టేస్ట్ చేద్దాం. చెట్టు మీద కాయలు తెచ్చి టేస్ట్ బాగుంటుంది అసలు. సూపర్ ఎన్ని రోజులైంది ఇట్లా చెట్టు మీద పండు తిని. చిప్పల పళ్ళు ఆరబెడుతున్నాం, నల్ల చిప్పల పళ్ళు, కాల్చిన సీతాపళ్ళు. స్పష్టమై ఉండవా చూడండి, ఇసుకాలం ఫేమ ప్రేమ అదే ఆలం ఫేమ గబ్బు రాత మాట్లాడుతుంది. ఇట్లా ఎప్పుడన్నా తిన్నారా, ఎటు చూస్తున్నారు, ఎప్పుడన్నా తిన్నారా కింద కామెంట్ చేయరు. నేనైతే ఎన్నో సంవత్సరాల తర్వాత కాళ్ళు పెడుతు కాచిన తిన్నా కానీ ఇట్లా చేయడం ఫస్ట్ చాలా రోజుల తర్వాత. బస్ ఫోటో దిగట్టు రెడీ మంట రెడీ అంటుకుంది. ఇప్పుడే కాదు కదా చెత్త అంట ఏది గది తీసుకొచ్చింది, ఇటు సైడ్ రా బిడ్డ పోగొస్తా. ఇట్లా కాకపోతే టేస్ట్ మంచిగా వస్తుంది మీద. సిప్పల పనులు కొన్నే ఉన్నాయి కానీ మంటనే పెద్దగా ఉంది. ఒకప్పుడు ఈ బస్సు కోసం ఎంత వేడి చేసేటోళ్ళం మేమైతే. బస్సు కోసం కోరుట్ల బస్సు కోట్ల బస్సు ఏం వాడగారు ఎన్నో వస్తారు. అన్నీ కాలిపోయినాయి, అయిపోయింది ఇంకా రెడీ టు ఈట్ అన్నమాట. సో ఇలాగా చాలా రోజులతో తింటున్నారంటే నిజంగా నమ్మండి, ఇవి ఇలా కాల్చుకొని తినడం అంటే. మీలో ఎంతమంది ఇలాగ తిన్నారో కూడా కామెంట్ చేయండి. నాకైతే మొత్తం కాల్చుడు అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్ టచ్ సిప్పల ఆకులతో వాటిని ఇట్లా కొంచెం ఇట్లా కొట్టాలన్నమాట. అట్లా అయితే టేస్ట్ ఇంకొంచెం రేట్ రెట్టింపు అవుతుందట. ఫైనల్గా అయితే అన్ని ఇలా కాల్చుకున్నాము. సో పళ్ళ కంటే ఇవి తింటేనే హెల్దీ అన్నమాట అందుకనే. సో పళ్ళు అయితే కొంచెం ఎక్కువ తిందాం, ఇవైతే ఎన్ని తిన్నా ఏం కాదు, కొంచెం కోల్డ్ కఫ్ అలాంటివి ఏమి ఉండదు కాబట్టి ఇలా తింటే మంచిది. సో నేనైతే ఇక్కడ వేడి వేడి ఉన్నాయి. సో కొంచెం చల్లారిన తర్వాత ఇంకా టేస్ట్ అది సూపర్గా ఉంటుంది, పొగలు కక్కుతుంది అన్నమాట. పల్లెటూళ్ళకి వస్తే అట్లా ఉంటాయి. నేను ఒక్కదాన్ని కాల్చి కష్టపడి కాలుస్తే ఇక వీడు తింటుండు,
చెల్లె తింటుంది, చెల్లె అయితే డెలివరీ అయింది పళ్ళు తినద్దు అని చెప్పేసి దానికి కూడా ఇది హెల్త్కి మంచిది. మంచిగా ఉందా టేస్ట్? ఉంటుంది ఉంటుంది, ఒకళ్ళు కాల్చిస్తే మంచిగానే ఉంటుంది. కుప్పలు కుప్పలు తింటుర్రు, ఇక కుప్పలు కుప్పలు. నువ్వు తిన్నావురా, నువ్వు బాగా కష్టపడ్డావు. నువ్వు తినకపోతే అవి గంపలు ఉన్నాయని ఒడవని ఒడవు. ఈత కళ్ళు, ఈత కళ్ళు తాగినవరా ధీరేష్? టేస్ట్ ఎట్లుంది చెప్పు. ఈత కళ్ళు దివ్య బ్లాక్స్ దగ్గరికి ఏమైతు అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాము వచ్చేసి మా నాన్నమ్మ అన్నమాట. మా నాన్నమ్మ అంటే మా నాన్న వల్ల మేనత్త. సో ఒక్కగానొక్క మేనత్త అన్నమాట. సో మాకైతే ఎలాగూ అత్తలు లేరు, ఇంకా మా నాన్న వాళ్ళకైతే ఒక్కగానొక్క మేనత్త అన్నమాట. సో తను అంత ఇంట్రెస్ట్గా ఇక్కడ అందరు స్టోరీ ఏం వింటున్నారండి, మీకు కూడా కొంచెం డౌట్ రావచ్చు కదా. సో తనకంట అంటే పెళ్లి సంబంధం ఎలా వచ్చిందని చెప్పేసి అందరితో షేర్ చేసుకుంటుంది. సో మేము కూడా ఈ స్టోరీ వినడం ఫస్ట్ టైం అన్నమాట. సో తను చెప్తుంది, సో వేరే వాళ్ళ పెళ్ళి అంటే మా అమ్మమ్మతో పెళ్ళికి వెళ్ళిందంట. సో పెళ్ళిళ్ళ వెళ్ళినప్పుడు మా దాంట్లో ఒక ట్రెడిషనల్స్ ఉంటాయి కొన్ని, ఆమెతో పాటు వెళ్తే సో అక్కడ ఒక ముసలాయన అన్నాడంట, అంటే వాళ్ళ మామ. సో నువ్వు ఇంట్లోకి రా, నీ చేతిలో చేతిరేకలు చాలా బాగున్నాయని చెప్పేసి ఇంకా తోడు పెళ్లి కూతురుగా వెళ్తే ఈమెనే వాళ్ళ కోడలుగా అయితే కన్ఫామ్ చేసేసుకున్నారంట. సో అదే అందరితో ఇక్కడ షేర్ చేసుకుంటుంది. సో తినొచ్చేసి చాలా చాలా లక్కీ ఫెల్లో అన్నమాట, ఎందుకంటే ఇంకా కొడుకుతో సమానం కూడా మా నాన్నమ్మకైతే సో ఆస్తి పంపకాలు ఆస్తి ఇచ్చారంట. సో ఎప్పుడు వెళ్ళినా చెప్తుంది, నాకైతే ఆస్తి ఇచ్చారు, మీ నాన్న వాళ్ళు మీకేమి ఇచ్చారని చెప్పేసి ఎప్పుడు మమ్మల్ని ఏదో ఒక రకంగా చెప్తూనే ఉంటుందన్నమాట. అండ్ చూసా కదా ఫ్రెండ్స్, కొంచెం ఫోటో తీసుకుందాం ఎప్పుడన్నా గుర్తుగా ఉంటుందని చెప్తే ఇంకా మొత్తం సదిరిందే సదిరి, ఎంత నీట్గా సదిరి ఇంకా ఇప్పుడు ఫోటో తీసుకో అని చెప్పేసి అంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, మొత్తానికైతే ఇవాళైతే ఫుల్గా ఎంజాయ్ చేశాము. ఐ హోప్ మీకు ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో చూసి ఒక లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.